చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలుపెరగని రక్షణ పని చదరని ముని సైనికుడు మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు సరిలేరు అంటే ఆ యూనిఫామ్ లోనే పాడాలి అని ఎందుకు అనిపించింది డ్రెస్ లో ఒకసారి టీవీలో ఒకసారి అలా టెలికాస్ట్ అవ్వాలనేది నా కోరిక అలాంటి సాంగ్ కూడా పాడలేదు సో మీరు స్టేజ్ మీద పాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడుతున్నట్టు అనిపించింది సో ఏంది బోర్డర్లో మీరు బోర్డర్లో డ్యూటీ చేస్తూ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అదే నా సంగీతం బోర్డర్ ఇచ్చిన ఒక సంగీతం బోర్డరే నా గురువు సో ఒకసారి ఆ స్టేజ్ మీద పాడిన సాంగ్ మళ్ళీ పాడతారా మాకోసం దరి దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినుకేదంటే సిరిపై ఇరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించిన కలలకు తొలి పిలిపేదంటే లేదు నాకు లీవ్స్ అయిపోయినాయి బోర్డర్కి వెళ్ళాలి నేను అని చెప్పి చెప్పారు ఆ మాటతో మొత్తం మీకు ఫ్యాన్ బేస్ అంతా సోషల్ మీడియాలో వచ్చేసింది లాస్ట్ 4-5 డేస్ నుంచి మీకు మొత్తం ఇన్స్టాగ్రామ్లో తెలిసి మెసేజ్లు వస్తున్నాయేమో చాలా చాలా మెసేజ్లు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కాల్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి చెప్పడం జరిగింది మీ ఫేవరెట్ సాంగ్ ఏమన్నా పాడతారు చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే ఏమనిపించింది తమన్ గారు డైరెక్ట్గా మీ పై అఫీషియల్కి వాళ్ళతో మాట్లాడి ఎక్స్టెండ్ చేయమని అడిగినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ యాక్చువల్లీ నేను అనుకోలేదు తమన్ సార్ ఇలా వీడియో కాల్లో మాట్లాడతారని కానీ అప్పటికప్పుడే వీడియో కాల్లో మాట్లాడటం మా ఆఫీసర్తో సో ఒక ఆర్మీ మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుంది బోర్డర్లో చాలా కష్టంగా ఉంటుంది అది మనం భరించాలి ఆ బాధను భరించాలి ఎందుకంటే నిద్ర మాకు చాలా తక్కువ ఉంటుంది అన్నం చాలా తక్కువ తినాలి వెంట వెంటనే తినేసి వెళ్ళిపోవాలి శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసి శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ సో 140 కోట్ల మంది గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా పడుకుంటున్నారంటే ఇండియన్ ఆర్మీ వల్ల ఇక సోల్జర్స్ విషయానికి వచ్చేస్తే ప్రతిరోజు ప్రతి క్షణం వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టుకోవడమే దట్ ఈస్ సోల్జర్స్ లైఫ్ సో అలాంటి లైఫ్ని ఎంచుకున్న ఒక సోల్జర్ తన డ్రీమ్స్ని తన ప్యాషన్ని కూడా పక్కన పెట్టేసి ఇండియాకి సేవ చేయాలి అని చెప్పి బోర్డర్కి వెళ్ళిన ఒక వ్యక్తి ఈరోజు నాతో పాటు రెడీగా ఉన్నారు ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ చక్రపాణి గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి తరపు నుంచి మీకు బిగ్ సెల్యూట్ టోటల్ మీ ఇండియన్ ఆర్మీ మొత్తానికి కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీసెంట్గా మీ ప్రోమో చూసిన తర్వాత అంటే ఆ యూనిఫామ్లోనే పాడాలి అని ఎందుకు అనిపించింది మీకు అంటే డ్రెస్లో ఒకసారి టీవీలో ఒకసారి అలా టెలికాస్ట్ అవ్వాలనేది నా కోరిక అలాంటి సాంగ్ కూడా పాడాలని అయితే అది ఇప్పటికీ
सो बेसिक तेलुगु इंडियन आइडल ऑलरेडी ओक सीजन फिनिश चेसुकुनी सीजन 2 की एंटर अयिंदी सो मीकु ई ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఆపర్చునిటీ అంటే నేను ఆడిషన్స్ చూసాను ఆ డేట్ ఇవన్నీ చూసుకొని వెంట వెంటనే ట్రైన్ కి రిజర్వేషన్ చేసి హైదరాబాద్ వచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆడిషన్స్ అవుతున్నాయి అంటే ఆ స్కూల్ కి వెళ్ళడం అయ్యింది అక్కడ ఆడిషన్స్ ఇవ్వడం అయ్యింది నా సాంగ్స్ ని మెచ్చి ఇప్పుడు ఇలాంటి ఒక ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద నిల్చున్నాను సో మీకు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఈ సింగింగ్ కి సెపరేట్ టైం పెట్టుకోవడం అనేది అసలు ఛాన్సే లేదు సో మీరు మీకెట్లా సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఈ ట్రైనింగ్ ఎప్పుడు తీసుకున్నారు చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్ అన్నమాట సింగింగ్ అనేది కానీ అక్కడికి అంటే ఇలాంటి స్టేజ్ కి ఎలా వెళ్ళాలి అనేది నాకు తెలియదు మాక్సిమం అయితే ఇప్పుడైతే ఎలా ఏంటనేది ఒక ఇలా ఒక మెసేజ్ వస్తుంది అదే ఇన్‌స్టాగ్రామ్ లో ఆహా ఒక ఛానల్ ఉంటుంది దాంట్లో ప్రతిరోజు ఏదో ఒక స్టేటస్ పెడతా ఉంటారు ప్రతిరోజు నేను చూస్తుంటా స్టేటస్ ఏం పెట్టారు అనేది దాంట్లో డేట్ పెట్టడం జరిగింది ఆడిషన్స్ ఈ టైం కి ఎలా ఉంది స్కూల్ లో ఉందని అయితే ఆ ప్లేస్ కి నేను చేరుకున్నా ఆడిషన్స్ కి వెంట వెంటనే రిజర్వేషన్ చేసుకొని లీవ్స్ తీసుకొని మరి నరం మీకు లీవ్స్ ఎప్పుడెప్పుడు దొరుకుతూ ఉంటాయి లీవ్స్ అంటే మాకు 85 లీవ్స్ ఉంటాయి సంవత్సరంకి దాంట్లో 3 మంత్స్ కి ఒకసారి ఇస్తుంటారు లీవ్స్ అంటే అర్జెంట్ అంటే అర్జెంట్ అయినప్పుడు కూడా ఇస్తుంటారు ఇబ్బంది ఏం లేదు లీవ్స్ కి అయితే అంటే ఎప్పుడు మనం యూజ్ చేసుకోవాలి లీవ్స్ మనకి ఉండాలన్నమాట అవగాహన అంటే ఫ్రీ టైంలో వెళ్ళిపోయి ఆ తర్వాత ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మరి లీవ్స్ మరి కుదరవు ఇవ్వటం కూడా కుదరదు ఎప్పుడైతే అవసరమో అప్పుడే తీసుకోవాలి సో మీరు స్టేజ్ మీద పాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడుతున్నట్టు అనిపించింది సో ఏంది బోర్డర్లో మీరు హమ్ చేస్తూ ఉండేవాళ్ళ ఈ సాంగ్స్ అన్ని ఎప్పుడు వినేవాళ్ళు సాంగ్ వింటూ బోర్డర్కి వెళ్ళి ఆ సాంగ్ని రిపీట్ రిపీట్ హమ్ చేస్తుండేవాడిని రోజు ఎలా పాడాలి ఏంటనేది నాకు ఎవరు గురువు గారు అయితే ఎవరు లేరు సంగీతం నేర్చుకోలేదు ఎక్కడ బోర్డర్లో డ్యూటీ చేస్తూ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అదే నా సంగీతం బోర్డర్ ఇచ్చిన ఒక సంగీతం బోర్డరే నా గురువు యాక్చువల్ చెప్పాలంటే టైం దొరుకుతుంది అక్కడ పాటలు పాడుకోవడానికి వాటికి టైం అంటే అక్కడ మా దగ్గర అయితే ఒక 6th మంత్కి ఒక ప్రోగ్రామ్ ఇలా పెడుతుంటారు ఆ స్టేజ్ షోస్ అవుతుంటాయి అక్కడ ఇబ్బంది ఏం లేదు అక్కడ బిఎస్ఎఫ్ నాకు చాలా ఇచ్చింది మా దగ్గర ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు ఆ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ కూడా చేస్తుంటాను చక్రపాణి ఎక్కడున్నారు చక్రపాణి వస్తే బాగుంటుంది స్టేజ్కి ఒక ఆనందం వస్తుంది ఒక అందం వస్తుంది అని నన్ను బోర్డర్ నుంచి మరి పిలిచేవారు ఆ స్టేజ్ దగ్గరికి అయితే సో అక్కడ చేసుకున్న ప్రాక్టీసే నాది సో ఒకసారి ఆ స్టేజ్ మీద పాడిన సాంగ్ మళ్ళీ పాడతారా మాకోసం తప్పకుండా ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే అది చరితను సైతం చదవని వైనం కవితను సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరి దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినుకేదంటే సిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించిన కలలకు తొలి పిలిపేదంటే సూపర్ చాలా బాగా పాడారు అంటే ఫస్ట్ సాంగే అది కూడా ఆడిషన్స్లో ఒక ఛాలెంజింగ్ సాంగ్ తీసుకోవాలి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్ తీసుకోవాలి అంటే కొన్ని సాంగ్స్ ఆల్రెడీ వినేసి ఉంటాము ఆ వాయిస్ తప్ప ఇంకో వాయిస్ని వినలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని సాంగ్స్కి అలాంటి వన్ ఆఫ్ ద సాంగ్ ఈ సాంగ్ మీరు తీసుకున్న సాంగ్ ఐడియా మీద లేదంటే ఆహా వాళ్ళు ఏమైనా ఇచ్చిన సాంగ్ లేదు ఐడియా మాత్రం నాదే
వాళ్ళు చెప్పారు మీకు ఇష్టం వచ్చిన సాంగ్ పాడండి పర్వాలేదు అన్నారు. అయితే నాకు ఎస్పి బాలు గారు అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. అతనే నా గురువు, అతని సాంగ్స్ వింటూ పెరిగాను. అయితే అతని సాంగ్స్ ఏంటంటే మ్యాక్సిమం నాకు సూట్ అవుతుందని అంటే బయట పబ్లిక్ కూడా చెప్పడం జరిగింది. అలానే అతని సాంగ్ చూస్ చేసుకొని ఆ స్టేజ్ మీద పాడడం జరిగింది. బట్ పాడిన తర్వాత అంతమంది అప్రిషియేషన్స్ ఇచ్చి అందరూ మీరు ఓకే అని చెప్పి చెప్పిన తర్వాత లేదు నాకు లీవ్స్ అయిపోయినాయి బోర్డర్కి వెళ్ళాలి నేను అని చెప్పి చెప్పారు, ఆ మాటతో మొత్తం మీకు ఫ్యాన్ బేస్ అంతా సోషల్ మీడియాలో వచ్చేసింది. లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మీకు మొత్తం ఇన్స్టాగ్రామ్లో తెలిసి మెసేజ్లు వస్తున్నాయేమో, మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా చాలా మెసేజ్లు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో, కాల్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళకి చెప్పడం జరిగింది నా అంటే సెలెక్ట్ అవుతానో లేదో అయితే నాకు తెలియదు. అయితే లీవ్స్ అయితే పెరిగాయి, వీడియో కాల్లో మాట్లాడారు. సో ఒకవేళ నేనైతే ఇప్పుడు టాప్ 12లో అయితే ఉన్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాంటి స్టేజ్ మీద టాప్ 12లో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమనిపించింది తమన్ గారు డైరెక్ట్గా మీ పై అఫీషియల్స్కి వాళ్ళతో మాట్లాడి ఎక్స్టెండ్ చేయమని అడిగినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? యాక్చువల్లీ నేను అనుకోలేదు తమన్ సార్ ఇలా వీడియో కాల్లో మాట్లాడతారని, కానీ అప్పటికప్పుడే వీడియో కాల్లో మాట్లాడటం ఆ ఆఫీసర్తో చాలా ప్రౌడ్గా అయితే నాకు ఉంది. అతను ఓకే చెప్పటం, లీవ్స్కి ఏమి ఇబ్బంది లేదు నేను చూసుకుంటానని చెప్పటం అంతా క్యాజువల్గా జరిగింది, చాలా సడన్లుగా. నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఓ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మా ఆఫీసర్స్ అంతా చాలా సపోర్ట్గా ఉన్నారు నాకు. ఇప్పుడు మా ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారో ఆఫీసర్స్ జవాన్ ఎంతమంది అయితే ఫోర్సెస్ బీఎస్ఎఫ్ ఆల్ బీఎస్ఎఫ్ ఆల్ ఆర్మీ మిలిటరీ ఫోర్సెస్ పారామిలిటరీ వాళ్ళందరూ నాకు ఇప్పుడు సపోర్ట్గా ఉన్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి వాళ్ళ సైడ్ నుంచి? ఎక్కడెక్కడ నుంచో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మాకు చాలా ప్రౌడ్గా ఉంది అలాంటి డ్రెస్లో అలాంటి స్టేజ్ మీద పాడటం, అంత పెద్ద స్టేజ్ యాక్చువల్ చెప్పాలంటే అలాంటి స్టేజ్ మీద పాడడం అనేది మాకు చాలా ప్రౌడ్గా ఉంది. అసలు ఎలా ఉందంటే నేనే డ్రెస్ వేసి పాడుతున్నట్టు అంత ఆనందంగా ఉందని చెప్పారు. అలాంటి కాంప్లిమెంట్ అయితే వచ్చాయి నాకు. బట్ ఆర్మీకి వెళ్ళాలి అని చెప్పి చాలా తక్కువ మంది డిసైడ్ అవుతారు. ఇప్పుడున్న జనరేషన్లో ఆర్మీ అనగానే సినిమాలు చూసో కొన్ని కొన్ని భయపడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలామంది భయపడతారు ఇప్పుడు ఏదో ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం కానీ ఆర్మీ మాత్రం వద్దు అని. సో మీకు ఆర్మీకి వెళ్ళాలి, దేశం కోసం ఫైట్ చేయాలి, బోర్డర్ దగ్గరికి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? నాకు రెండూ ఇష్టమే, సింగింగ్ ఇష్టమే, బోర్డర్కి వెళ్ళడం ఇష్టమే. అయితే అంటే బోర్డర్కి వెళ్ళా ఎగ్జామ్ రాసా ఫస్ట్ అటెంప్ట్లోనే నేను బోర్డర్ అదే ఎగ్జామ్ పాస్ అవ్వటం అయింది, బోర్డర్కి వెళ్ళటం అయింది. తర్వాత అక్కడికి వెళ్తూ అక్కడిక స్టార్ట్ చేశా. మీ వాయిస్ చాలా బాగుంటుంది అనుకో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ సాంగ్స్ ఎక్కువ పాడేవాడిని, ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్స్ అయ్యేవి మన సౌత్ సాంగ్స్ వినరు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డబ్బింగ్ అవుతున్నాయి ఎక్కువ కదా, అయితే మన సౌత్ సాంగ్స్ ఎక్కువ వినకపోతే నేను హిందీ సాంగ్సే నేర్చుకొని పాడేవాడిని. అయితే ఆ కాంప్లిమెంట్ విని నీ అనేవారు, మీరు కూడా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి పాడితే చాలా బాగుంటుంది, టీవీలో కనిపిస్తే చాలా బాగుంటుంది. నాకు ఇంట్రెస్ట్ పెరిగింది దాన్ని బట్టి. చెప్తున్నారు కరెక్టే, ఒకసారి టీవీలో కనిపిస్తే పోతుంది అని నాకు అప్పుడు అనిపించింది. అయితే స్టేజ్ ఫీలింగ్స్ అన్నీ అక్కడే పోయాయి నాకు బీఎస్ఎఫ్లోనే, ఎందుకంటే అక్కడ ఎక్కువ స్టేజ్ ప్రోగ్రామ్స్ అయ్యేవి. అసలు మీకు ఆర్మీకి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఆర్మీలో, లేదంటే మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీరే వెళ్దాం అనుకున్నారా? పేరెంట్స్ అయితే ఇంకా ఆపారు, మా మామగారు అయితే ఇంకా ఆపారు, వెళ్ళొద్దు బాగుండదు, ఏ క్షణంకి ఏమవుతుందో. నేను దానికి ఏం భయపడలేదు, నేను వెళ్ళాను. సో మీ ఇంట్రెస్టే? మా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది అంటున్నాను? ఆ ఇంట్రెస్ట్ ఎలా పుట్టిందంటే అసలు ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకుందామని వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా నచ్చింది కూడా, ఆ ఫీల్డ్ చాలా నచ్చింది. బట్ వన్స్ బోర్డర్కి వెళ్ళిన తర్వాత మన ఇష్టాలన్నీ పక్కన పెట్టేసేయాలి అక్కడ. అది మాత్రం నిజమే, అంటే ఇష్టంగా చేస్తే అదొక ఆనందం, లేదు
ఈ డ్యూటీ ఏంటి ఇలా ఉంది అనుకొని చేస్తే మాత్రం చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది ప్రతి నిమిషం. అలా కాకుండా ఇష్టంగా చేస్తే మాత్రం చాలా హ్యాపీ, ఏ బాధ ఉండదు అంటారు కదా. ఏదైనా ఏదైనా వర్క్ చేసేటప్పుడు పాట పాడండి, పాట పాడితే బాధ పోతుందని. అలానే నేను కూడా ట్రై చేశా, బోర్డర్లో ఉంటూ సాంగ్స్ పాడా, సాంగ్స్ ప్రాక్టీస్ చేశా. చేస్తూ చేస్తూ ఇంప్రూవ్ చేసుకున్నాను నాకు నేను. నాకైతే ఏ సంగీత గురువు లేరు. ఒక ఆర్మీ మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుంది బోర్డర్లో? బోర్డర్లో ఏంటంటే నేను చెప్పాను కదా, ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదని. అలానే చాలా కష్టంగా ఉంటుంది, అది మనం భరించాలి, ఆ బాధను భరించాలి. ఎందుకంటే నిద్ర మాకు చాలా తక్కువ ఉంటుంది, అన్నం చాలా తక్కువ తినాలి, వెంట వెంటనే తినేసి వెళ్ళిపోవాలి. సో మీరు వన్స్ బోర్డర్కి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? నా లైఫ్ అంటే మేము ఒక డ్రెస్లో కనిపిస్తే ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయటం చాలా ఆనందం అనిపించింది. అంటే బోర్డర్లో ఉన్న కష్టమంతా వాళ్ళు సెల్యూట్ చేసిన తర్వాత పోద్ది. దేశ జవాన్ వచ్చాడరా అంటే ఒక ప్రౌడ్గా అయితే నాకు ఉంటుంది, దేశ జవాన్ అయినందుకు. ఎక్కడి నుంచి బ్రదర్ మీరు, మీ సొంత ఊరు ఏంటి? మా సొంత ఊరు పలాస దగ్గర నుంచి 30 km ఉంటుంది, పొత్తంగి అనే విలేజ్. ఏ స్టేట్? అది ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం డిస్టిక్. ఊర్లో నుంచి మరి ఏమన్నా కాంప్లిమెంట్స్ రిసీవ్ చేసుకున్నారు? చాలా, ఇప్పుడు నన్ను చాలా ఒక సెలబ్రిటీలా చూస్తున్నారు. ఫస్ట్ నేనంటే ఎవరో తెలియదు, పక్క వీధికి కూడా తెలియదు ఇతను పాటలు పాడతారని. అలాంటిది ఈ ఇంత పెద్ద స్టేజ్ మీద ఒకసారి పాడేసరికి ఒక తెలిసిందనమాట, ఇతను పాటలు పాడతారు, చాలా మంచి సింగర్ అని. సో మీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటుంది, ఒక డే రొటీన్? మార్నింగ్ నుంచి ఏ టైంకి లేస్తారు? మార్నింగ్ మేము 5 లేస్తాం, 5 లేచి టిఫిన్ చేసి 6 మేము డ్యూటీకి వెళ్ళిపోతాం. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 12:00 అవుతుంది, ఇది మా ఫస్ట్ షిఫ్ట్. మళ్ళీ రాత్రి మళ్ళీ ఫస్ట్ ఉంటుంది షిఫ్ట్, 6 నుంచి 12, మధ్యరాత్రి 12, ఈవినింగ్ 6 నుంచి మధ్యరాత్రి 12. తర్వాత సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 12:00 నుంచి ఉదయం అదే సాయంత్రము 6 వరకు. తర్వాత రాత్రి సెకండ్ షిఫ్ట్ వచ్చేసరికి 12:00 నుంచి ఉదయం 6 వరకు. ఇలా ఉంటున్నాయి మా షిఫ్ట్స్ మొత్తం. మీకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకేమి ఉండదు? ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండదు. నేను ఇప్పుడు పాటలు పాడుతాను కాబట్టి అప్పుడప్పుడు ఆ స్టేజ్ మీదకి ఒక్కొక్కసారి పిలుస్తారు, నేను ఉన్న రోజులు పిలుస్తారు. ఎప్పుడైతే ఆఫ్కోర్స్ నేను లీవ్లో ఉంటే మాత్రము అవ్వదు. అంటే ప్రతి ఒక్క సంక్రాంతి వచ్చిన ఏమంటారు దివాళీ వచ్చినా సరే మాకు అక్కడ మేళా అవుతుంది, అంతే జాతర అని అంటారు కదా, అలాంటివన్నీ అవుతాయి. ప్రతి ఒక్క దీనికైతే నేను ఎంజాయ్ చేస్తుంటాను. అంటే బోర్డర్లో డ్యూటీ చేసిన వాళ్ళు అయితే చాలా కష్టంగా ఉంటుంది, వాళ్ళు నేను ఇంటికి వెళ్ళలేకపోయానే అని నాకైతే అనిపిస్తుంది. ఎప్పుడు ఇక్కడే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాను, ఇంటి దగ్గరికి ఎప్పుడు వెళ్తామని. నేను ఇంతవరకు ఉగాది చూడలేదు, రక్షాబంధన్ చూడలేదు, తర్వాత దివాళీ కూడా చూడలేదు నేను 10 ఇయర్స్లో. 10 ఇయర్స్ అయింది నా డ్యూటీ, ఇంతవరకు అయితే నేను చూడలేదు అలాంటి ఫెస్టివల్, ఏం చూడలేదు. ఈ రిటైర్మెంట్ ఏజ్ అంటే ఇప్పుడు రిటైర్మెంట్ మాది 20 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ అవ్వచ్చు, ఇంకా కావాలంటే ముందుకి ఇంకా చేసుకోవచ్చు, 60 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. మా వయసు 60 ఇయర్స్ వచ్చినంత వరకు. సో మీకు ఈ ఫీల్డ్ మీద ప్యాషన్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు సినిమాలు కూడా చూస్తూనే ఉంటారు కదా? సినిమాలు ఒకప్పుడు చూసేవాడిని, అయితే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకో మూవీస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అల్లు అర్జున్ మూవీస్ అయితే నేను చూస్తాను తప్పనిసరిగా. ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అనమాట. ఒకలాగా చెప్పాలంటే ఫేవరెట్ హీరో అల్లు అర్జున్, అతనంటే ఇష్టం. సో మరి ఆయన సినిమాలో మీ ఫేవరెట్ సాంగ్ ఏమైనా పాడతారు? నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే,
కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారమాయేనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయేనే. చూపే బంగారమాయేనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయేనే. సో వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? జడ్జెస్ తమన్ గారు కానీ, కార్తిక్ గారు కానీ, గీతా మాధురి గారు కానీ చాలా సపోర్ట్ చేశారు నన్ను. ఒక అదే కంటెస్ట్లా కాకుండా ఒక దేశ జవాన్, ఒక అంతకంటే పెద్దలాగా చూశారు నన్ను. రెస్పెక్ట్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్, సెల్యూట్ కొట్టడం కానీ చాలా ప్రౌడ్గా ఉంది. సో మరి ఇండియన్ ఐడియల్తో మీ ప్రయాణం ఇక్కడతో ఆగిపోతుందా, కంటిన్యూ చేస్తారు తర్వాత? తర్వాత ఏమైనా ఆఫర్స్ వస్తే వెళ్తాను, అదే నేను లీవ్లో ఉంటే. లీవ్లో లేకపోతే మాత్రం కుదరదు. ఆపర్చునిటీ వస్తే మాత్రం నేను వదులుకోను, వెళ్తాను. సో ఈ సీజన్ మీతో పాటు చాలామంది కంటెస్టెంట్స్ కూడా వచ్చారు, మీ టాప్ 12లో ఉన్నారు అంతమందిలో, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక కొత్త ప్రపంచంలా ఉంది. కంటెస్టెంట్స్తో నేను కూడా ఒకరిగా ఉండటం అలా నేను అనుకోలేదు ఇప్పుడు. నేను కూడా ఒకరిలా ఉంటానని వాళ్ళ దీంట్లో. మనందరం కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటాం, రోజంతా ఆడుకుంటాం, పాడుకుంటాం. ప్రాక్టీస్ అయితే ప్రాక్టీస్ టైంలో అయితే మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. మెంటర్స్ ఏదైతే చెప్తారో అది చాలా డీప్గా ప్రిపేర్ అవుతాం ఆ సాంగ్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నేర్చుకుంటున్నాను కొత్తవి. సో హిందీ సాంగ్స్ బాగా పాడేవాళ్ళు ఉన్నారు కదా, ఏదైనా ఒక హిందీ సాంగ్ పాడతారు? ఓకే. తల్లువారో పేసరువారు దియే అంగారో మే జిస్ము జలాయా హే, తబ జాకే కహీ హమ్నే సర్ పే ఏ కేసరి రంగు సజాయా హే. మేరీ జమీ అఫ్సోస్ నహీ జో తేరే లియే సో దర్ద సహే, మహఫూజ్ రహే తేరీ ఆన సదా చాహే, జాన్ మేరీ రహే న రహే. ఏ మేరీ జమీ మహబూబు మేరీ, మేరీ నస్ నస్ మే తేరా ఇష్క్ బహే, ఫీ కాల పడే కభీ రంగు తేరా జిస్మో సే నిఖల్ కే ఖూన్ కహే. తేరీ మిట్టీ మే మిల్ జావా గుల్ బన్ కే, మే ఖిల్ జావా ఇత్నీ సీ హే దిల్ కీ ఆర్జూ. తేరీ నదియో మే బహ జావా తేరే ఖేతో మే లహరావా ఇత్నీ సీ హే దిల్ కీ ఆర్జూ. ఓ ఓ ఓ కానీ చాలా మీనింగ్ఫుల్ సాంగ్ ఇది. యాక్చువల్లీ యూట్యూబ్లో కానీ టీవీస్లో కానీ ఇట్లా బోర్డర్లో బాంబ్ బ్లాస్ట్లను కానీ ఇవన్నీ చూసినప్పుడు చాలా భయం వేస్తుంది అందరికీ. అవును. సో మీకు మోటివేషన్ ఇచ్చే థింగ్స్ ఏంటి అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, హిందీ నాకు సరిగ్గా రాదు. నేను బీఎస్ఎఫ్కి వెళ్ళి హిందీ నేర్చుకున్నాను. ఈ పాటలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్. మీకు మోటివేషన్ ఇచ్చేది ఏంటి? మోటివేషనా? సాంగ్సే. అంటే ఒక జవాన్కి మోటివేషన్ ఇచ్చేది ఏంటి? జవాన్కా? అంటే అక్కడ బాంబ్ బ్లాస్ట్లు జరిగినా ఏం జరిగినా ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారో లేదో తెలియదు, బోర్డర్స్కి ఫైట్ చేస్తున్నప్పుడు ఆ మోటివేషన్ ఏంటి వాళ్ళకి? ఏంటంటే నాకైతే పెళ్ళి కాలేదు. ఇప్పుడు పెళ్ళి అయిన వారు ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు కదా, కూతురు కొడుకు చిన్న పాపలు, వాళ్ళు వీడియోస్ తెచ్చుకొని వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళకి బాధ అనిపిస్తుందో, ఎప్పుడైనా దుఃఖం అనిపిస్తుందో అప్పుడు ఆ వీడియోస్ చూసుకుంటూ సంతోషపడతారు. ఇట్లా మీరు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? నేను బాధపడితే మాత్రం సాంగ్స్ వింటాను ఫస్ట్. ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే దుఃఖం పోతుంది నాకైతే, అంటే నా ప్లేస్లో నేను చెప్తున్నాను. ఒక రిలాక్సేషన్. సో ఇప్పుడు సరదాగా మన తెలుగు హీరోస్ పేర్లు చెప్తాను, వాళ్ళ పాటలు మీకు ఏదైనా బాగా ఫేవరెట్ అయినా, మీకు బాగా వచ్చున్నది ఏదైనా పాడండి. తప్పకుండా. ఓకే, చిరంజీవి గారు. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకాల సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. బాలకృష్ణ గారు. శ్రీ తుంబుర నారద నాదామృతం, శ్రీ తుంబుర నారద నాదామృతం. స్వర రాగ రస భావ తాళాన్వితం సంగీతామృతపానం, ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు భూమికి దీపాలు, స్వరం పదం ఇహం పరం కలిసి. శ్రీ తుంబుర నారద నాదామృతం, స్వర రాగ రస భావ తాళాన్వితం. పవన్ కళ్యాణ్ గారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా ననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా. మహేష్ బాబు గారు. కోట్ల మంది గుండెల్లు ధైర్యమనే జెండా నాటి, అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ, కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెడు జరగని పగ పెరగని బెదరని గని సైనికుడు, అలు పెరగని రక్షణ పని చెదరని ముని సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు, ఒకడే ఒకడు వాడే సైనికుడు. సరిలే నీకెవ్వరు, నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు, ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు. జూనియర్ ఎన్టీఆర్ గారు. చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా, నిన్నే ఆపేదెలా, చివరికి నువ్వే అలా వేస్తావే వలా, నీతో వేగేదెలా. ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందని కల, కొన్నాలే అందంగా ఊరిస్తుంది ఆపై చేదెక్కుతుందిలా. కడదాకా ప్రేమించి దారిదు పోల్చేదెలా.
చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదెలా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మాకు ఈ టైం ఇచ్చినందుకు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇట్లాగే అంటే ఒక మార్క్ని సెట్ చేశారు, బోర్డర్కి వెళ్ళిన మన ప్యాషన్తో మళ్ళీ రావచ్చు, మళ్ళీ చేయొచ్చు, అక్కడ ఇక్కడ రెండు చోట్ల లీవ్స్ని కూడా కవర్ చేస్తూ మన ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ట్రెండ్ సెటర్గా అయితే మీరు నిలిచారు. చాలామందికి ఒక ఆదర్శంగా నిలిచారు మీరు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఫైనల్గా ఆడియన్స్కి, మరి కొద్ది రోజుల్లో ఆల్రెడీ ఆడిషన్స్ అయిపోయినాయి, మీరు టాప్ 12లో ఉన్నారు, ఒకవేళ వెళ్తే మీకు ఓట్స్ కావాలి, ఆడియన్స్కి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మా ఆఫీసర్స్కి, మా దేశ జవాన్స్కి అందరికీ, నన్ను ఎంతమంది అయితే సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ప్రజల నుంచి అయితే నాకు చాలా కాల్స్ వచ్చాయి, మెసేజెస్ వచ్చాయి, మీ సపోర్ట్ ఇంకా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నా సాంగ్స్ మెచ్చి మీరు నాకు ఓటు వేసి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను మీ నుంచి. థ్యాంక్ యూ.